టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. రిప్లై లైవ్ చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, పార్టీ ఏదైనా కావచ్చు, వానాకాలం నాటేసే టైం వచ్చిందంటే, యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు ఊరూర టింగ్ 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 మోగుతున్నాయా లేదా? బ్రహ్మాండంగా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ కాదా? ఇవాళ కష్టమైనప్పటికీ 2 సార్లు రుణమాఫీ, 2వ సారి రుణమాఫీ మీద కొంత అక్కడక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి మీరందరూ ఊరిపోయిన తర్వాత. 2వ సారి రుణమాఫీ, కరోనా వచ్చినా 2 సంవత్సరాలు 100 కోట్ల నష్టం వచ్చినా ఇచ్చిన మాట తప్పొద్దు రైతులకు అని చెప్పి 2వ సారి రుణమాఫీ కూడా మొదలుపెట్టినాం. 19,445 కోట్లు ఈసారి మొత్తం రుణమాఫీ 2వ సారి. అందులో ఇప్పటికే 23 లక్షల అకౌంట్లలో 13,600 కోట్ల రూపాయలు జమ చేయబడ్డది. వచ్చే వారంలో 1,3,000 కోట్లు జమ అవుతుంది. ఓట్లు డబ్బాలో వేసే టైం కల్లా దాదాపు 90-95% మందికి రుణమాఫీ కూడా అయిపోతుంది. ఎవ్వరు బాధపడవద్దు, ఎవరు ఆ విషయంలో ఆందోళన పడవద్దు అని చెప్పి కూడా నేను మీ అందరు కోరుతా ఉన్నాను. వరుసగా 2 సార్లు రుణమాఫీ, సంక్షోభం వచ్చినా కరోనా సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆపలేదే, రైతులకు ఇచ్చే పెట్టుబడి ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, 24 గంటల కరెంట్ ఆగలేదు, కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టినాం, సంక్షోభం వస్తే కరోనా వస్తే కూడా మద్దతు ధర తగ్గలేదు, ఎక్కడికక్కడ ధాన్యం కొన్నాం, ఎక్కడికక్కడ మీకు డబ్బులు ఇచ్చినాం. అదే పద్ధతుల్లో ఇది ఒక రైతులకే కాదు, మా ఆడబిడ్డలకి 13 లక్షల మంది ఆడబిడ్డలకి ఇవాళ 116 రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చి పెళ్లి చేసిన నాయకుడు కేసీఆర్ కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు సినిమా పాటలు రాసే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే 13,000 రూపాయలు ఆడపిల్ల అయితే, 12,000 రూపాయలు మగపిల్లోడు అయితే దాంతోపాటు కేసీఆర్ కిట్టు వస్తుంది అని చెప్పి ఇవాళ సర్కారు ఆసుపత్రుల మీద విశ్వాసం పెరిగి 70%కి పైగా ప్రసూతులు సర్కారు ఆసుపత్రులు అవుతున్న మాట వాస్తవం కాదా? ఏ వనపర్తిలోనైతే, ఏ పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోనైతే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్కి లేకుండేనో, ఇవాళ అదే మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ కాదా? వనపర్తిలో, నాగర్కర్నూల్లో, గద్వాలలో, నారాయణపేటలో, మహబూబ్ నగర్లో అన్ని చోట్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ కాదా? కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ సర్కారు వైద్యం బాగైంది, సర్కారు విద్య బాగైంది, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 7,000 స్కూళ్ళు బాగు చేసుకుంటున్నాం, మిగతా కూడా 2 దశల్లో చేసుకుంటాం. 1,001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద, విద్యార్థిని మీద, అలా 6.5 లక్షల మంది విద్యార్థుల మీద ఇవాళ బ్రహ్మాండంగా ఒక్కొక్కరి మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళ బూట్లు, బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లతో సహా సర్వం ప్రభుత్వమే తల్లి తండ్రి వాళ్ళని కాపాడుకుంటా ఉన్నది. మొన్ననే ముఖ్యమంత్రి గారు తన మదిలో మెదిలిన కొత్త పథకం, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ఉదయం పూట పిల్లలు బడికి టిఫిన్ తినకుండా వస్తున్నారు, తల్లిదండ్రులు కాయకష్టం చేసుకునే తల్లిదండ్రుల కోసం వాళ్ళకి సహాయంగా ఉంటుందని చెప్పి పిల్లల కోసం మొన్ననే 6 అక్టోబర్ నాడు మనం చాలు చేసినాం. ఏమైతే దానివల్ల ఒకసారి ఆలోచన చేయండి, ఉదయం పిల్లలకి టిఫిన్ ప్రభుత్వం పెడుతుంది, మధ్యాహ్నం సన్నబియ్యంతో భూవ ప్రభుత్వం పెడుతుంది, 3వసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నపూర్ణ అనే కొత్త పథకం చాలవుతున్నది, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం, దొడ్డు బియ్యం జాగలో సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా ఏమవుతుందంటే 3వ పూట కూడా, రాత్రిపూట కూడా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం ప్రభుత్వమే పెడుతుంది. దీనివల్ల ఇక నెక్స్ట్ జరగవలసింది ఏంటంటే, ఇక వండి పెట్టుడు, మూతి దురుసుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది. పుట్టుక నుంచి చావు దాకా అన్ని సర్వం ప్రభుత్వమే ఇవాళ అండగా నిలబడి బాధ్యతగా నిలబడుతుంది. మరి మిమ్మల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, ఏం తక్కువైందని మనం ఇంకోరి గురించి ఆలోచన చేయాలి? అసలు కేసీఆర్ను కాదనే అవసరం కానీ, కేసీఆర్ను దించు అని మాట్లాడే ప్రతిపక్షం కానీ చాలా విచిత్రం అనిపిస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడండి ఈరోజు, కేసీఆర్ అట దొరలట, దొరల పాలన కావాలా, ప్రజల పాలన కావాలా అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఒకే ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టిన దౌర్భాగ్య పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి ఇలా మనకు ప్రజాస్వామ్యం గురించి చిలకపలుకులు పలుకుతున్నాడు, ప్రజల పాలన కావాలన్న ఆట. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఎమర్జెన్సీ పెట్టిన దిక్కుమాలిన కాంగ్రెస్. నేను ఇట్లా మాట్లాడితే మీకు కోపం వస్తుండొచ్చు కానీ
ఈసారి ఎందుకంటే కొద్దిగా పద్ధతికి తిరుగుతాడు. నాకేమో నేను చంద్రశేఖర్ రెడ్డి అంత మంచి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి అంత మంచి ఉంది కాదు. రాహుల్ గారు ఏమో కొద్దిగా మంచి మంచి కాబట్టి సభ్యతతో తిరుగుతాడు. నాకు అప్పుడప్పుడు కొద్దిగా కోపం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది కోపం? నాభిలోంచి వస్తుంది. ఆ పార్టీయే కదా అన్ని దరిద్రాలకు మూలం ఈ దేశంలో. ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు మాటలు వింటుంటాయి. ఇవాళ వచ్చి రోడ్డు ఇట్లెందుకుంది, మోరి అట్లెందుకుంది అంటారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడక్కడ. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంట, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 11 ఛాన్సులు ఇచ్చినారు కదా ప్రజలు మీకు, ఒకటి కాదు 55 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి దేశాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏమి చేయని వాళ్ళు వచ్చి మళ్ళా ఇది చేస్తాం అది చేస్తాం ఇట్లెందుకుంది అట్లెందుకుంది అంటే నాకు చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకాలకి ఎప్పుడో మన వనపర్తి లాంటి మంచి ఊళ్ళో, మన నిరంజనకి ఈ కథ తెలుసు కాబట్టి నవ్వుతున్నాడు ముందు, మంచి ఊళ్ళో ఒక పిల్లోడు ఉండే. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచే చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలు, అన్ని పిచ్చి పిచ్చి అలవాట్లు అన్నీ అయినాయి వాడికి. అట్లా పెరిగి 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 జరదా బుక్కుడు, గుట్కా తినుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అయ్యి పెరిగి పెరిగి పెద్దోడయ్యి 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒక రోజు బాగా తాగిండు, చదువు లేదు సంస్కారం లేదు, ఆయన ఇంట్లోనే దొంగతనం చేయడానికి పోయినాడు. ఇంకా తాగాలనిపించింది. వాళ్ళ అమ్మ వచ్చి గట్టిగా పట్టుకుంది, ఎంత పని చేస్తున్నారు అని. అక్కడ మరలబడి తాగిన మత్తులో అమ్మను పక్కన రోకల్ బండి ఉంటే తీసుకొని కొట్టిండు. అమ్మ అక్కడే స్పాట్లో చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళ నాయన వచ్చి పట్టుకున్నాడు, వంగబెట్టి 2 గుద్దిండు, ఎంత పని చేసేవారు ఆ దరిద్రుడు అని. ఇంకా నాయన కూడా అట్లా కొట్టిండు, నాయన కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరి పోలీసులు ఊరుకోరు కదా, పట్టుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష చేయాలి కదా, జడ్జి గారు ముందుకు తీసుకొచ్చినారు. ఆ జడ్జి గారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు లాగా చాలా మంచి మనిషి. ఆయన చూసినట్టు కింద నుంచి మధ్య చూసి ఆయన బాగా బాధపడి, అరే నాకైతే అర్థమవుతలేదురా, నేను చాలామంది గలీజ్ గాలని చూసిన కానీ నీ అంత దరిద్రుడిని అయితే చూడలేదు, నాకైతే అర్థమవుతలేదు నీకేం శిక్ష చేయాలనో, నువ్వే చెప్పి కాలబెట్టు, ఎందుకంటే తల్లిదండ్రిని చంపినవు, ఏం చేయాలి నేను, నాకైతే అర్థమవుతలేదురా భయ్ నువ్వే చెప్పు అన్నాడు అంట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డోడు వెంటనే 2 చేతులు ఉంచి గట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాని సార్, నన్ను దయచేసి ఇచ్చిపెట్టి సార్ అన్న. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడితే నాకు అదే కథ గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళే కదా సావు కొట్టింది, మళ్ళీ వాళ్ళే వచ్చి నేను అనాథనంటే చంపింది నువ్వే, అనాథ అని మళ్ళీ ఏడిచేది నువ్వే, మళ్ళీ వచ్చి సంతాపం చెప్పేది నువ్వే, కడుపులో గుద్దేది నువ్వే, పిపర్మెంట్ పెట్టేది నువ్వే, నా నోట్లో ఇది బాగలేదు అది బాగలేదు. మరి 55 ఏళ్ళు ఏం చేసినారు? ఎందుకు కరెంటు ఇల్లేదు ఆ రోజు? ఎందుకు తాగునీళ్ళు ఇల్లే? ఎందుకు సాగునీళ్ళు ఇయ్యలే? ఇవాళ కేసీఆర్ గారు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మోటార్ ఆన్ చేస్తుంటే దాని మీద కూడా ఏడిపాయి. మొన్నటిదాకా కేసులేసి ఆపిందే వాళ్ళు, మొన్నటిదాకా కేసులేసి ఆపిందేమో వాళ్ళు, నీళ్ల పంపకం చేయకుండా సాగుగొట్టిందేమో నరేంద్ర మోడీ. ఇవాళ ఇద్దరు వచ్చి ఇది ఇట్లెందుకు అదట్లెందుకు, అరుణమ్మ తిరుతుంది ఇక్కడొచ్చి ఈయన తిరుతాడు రేవంత్ రెడ్డి, ఏందయ్యా నీ బాధ అంటే నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి బాధ, పాలమూరు పచ్చబడుతుంటే బాధ, పాలమూరు పచ్చబడుతుంటే ఇవాళ కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, ప్రతిపక్షాలకు నచ్చడం లేదు, వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తున్నది, వలసలు. ఒకనాడు పాలమూరు అంటే కేర్ ఆఫ్ మైగ్రేషన్, ఈరోజు పాలమూరు అంటే కేర్ ఆఫ్ ఇరిగేషన్ అనే పరిస్థితి వచ్చిందా లేదా దయచేసి మీరు ఆలోచించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక్క మోటార్ ఆన్ చేస్తేనే ఇంత ఉక్రోషపడుతున్నారు, 31 నడిస్తే వీళ్ళు ఎక్కడ పోతారో ఆలోచించమని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను.